हेलो एवरीबॉडी, रघुराम्स अकाडमी तरफ ऑनलाइन कोर्स लेवेते उन्नायो इवी ओका याप द्वारा विद्यार्थुलु तम इंटी वद्दे उंडि नेर्चुकोवडानिकि अवकाशं कल्पिंचडानिकि मा वंति प्रयत्नंलो भागंगा ओका याप नि मेमु डेवलप चेसां। आ याप पेरु रघुराम्स अकाडमी याप। मीरु याप नु డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ఫీస్ అక్కడ మీకు చూపిస్తుంది। ఆ ఫీస్ కట్టి మీరు కోర్స్ లో ఎంటర్ కావచ్చు। ఈ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ పాలిటీ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది। ఇండియన్ పాలిటీ కోర్స్, ఈ ఇండియన్ పాలిటీ కోర్స్ చిన్న ఎగ్జామ్ దగ్గర నుంచి లో లెవెల్ ఎగ్జామ్ దగ్గర నుంచి హై లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండే కోర్సు। అంటే మనం ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి డెప్త్ లెవెల్ వరకు ఆ టాపిక్ మీదగా అతి చిన్న అంశం దగ్గర నుంచి ఎగ్జామ్ లో ఎంత ఎనలిటికల్కి వచ్చినా ఎంత డెప్త్ కు వచ్చినా చేసే విధంగా ఆ హై స్థాయి వరకు మనం ఇక్కడ ఈ యాప్ లో మనం చెప్పడం జరుగుతుంది। ఆల్్రెడీ డైరెక్ట్ ఇంటరాక్ట్ అంటే ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇన్ని సంవత్సరాలు అవే చెప్పాం। మొదటి ప్రయత్నంగా ఇది ఆన్లైన్ క్లాస్, కానీ ఈ ఆన్లైన్ క్లాస్ ని మేము చాలా టెక్నాలజీ హై టెక్నాలజీతో విద్యార్థులకు చాలా దగ్గరికి తీసుకొని పోవాలని చెప్పి చాలా హై టెక్నాలజీని యూస్ చేస్తున్నాం। ఎందుకు ఇక్కడ నేను హై టెక్నాలజీ అనే పదం వాడుతున్నానంటే మీకు లైవ్ లో విన్నట్టు ఉండాలి, క్లాస్ లైవ్ లో విన్నట్టు ఉండాలి, అంటే సౌండ్ క్లారిటీ వీడియో క్లారిటీ, సౌండ్ క్లారిటీ వీడియో క్లారిటీ అంటే మీ మొబైల్ లో ఇట్లా మీరు చూస్తున్నప్పుడు, మీరు ముందు పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ అనేది అసలు కలగకుండా చేసే టెక్నాలజీ ఆ ఏర్పాట్లు చేసినాము। చాలా క్లియర్ గా సౌండ్ క్లారిటీ, చాలా క్లియర్ గా వీడియో క్లారిటీ, మీరు నిజంగానే క్లాస్ రూమ్ లో ఉన్నట్టు, నేను మీ ముందే ఉన్నట్టు ఆ ఫీలింగ్ తో, అంటే మీరు డైరెక్ట్ గా క్లాస్ లో ఉండి నేర్చుకున్నట్టు ఉండే అంత ఫీలింగ్ ఇది। అలాంటి టెక్నాలజీ ఉంది కాబట్టి అట్లా లైవ్ లో ఉండే విధంగా మీకు చెప్పగలిగే అంత టెక్నాలజీ ఉంది కాబట్టి నేను కూడా ఈ ఆన్లైన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి నేను కూడా ముందుకొచ్చి టెక్నాలజీ అంతా వెరిఫై చేసుకొని నాకు అనిపిస్తుంది అరే నిజమే క్లాస్ లో చెప్పినట్టే ఉంది కదా అని చెప్పి నేను ఫస్ట్, ఎందుకంటే నేను సాటిస్ఫై గా ఫీల్ అయితేనే ఏ పని అన్న చేయగలుగుతా। మళ్ళీ అంటే నాకు ఆ క్లారిటీ కావాలి, నాకు ఆ క్లారిటీ వచ్చింది। మీరు ఇంటి దగ్గరే ఉండి మొత్తం పర్ఫెక్ట్ ఏదైతే ఉందో చాలా క్లియర్ గా లైవ్ నిజంగా క్లాస్ లో ఎట్లా ఉందో అట్లా కావచ్చు। ఇక డౌట్స్ కొంతమందికి, అంటే మనకి జనరల్ గా వచ్చే డౌట్స్ లలో కొన్ని, యాప్లో క్లాసెస్ వస్తాయి మరి మాకు నెట్ లేకపోతే ఎట్లా, మా ఊరు ఎక్కడో ఉంది నెట్ అంతా కూడా కొద్దిగా ప్రాబ్లం, అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు పోతుంది అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీ మొబైల్ మీ యాప్కి వచ్చేస్తాయి। మీరు ఫీజు కడితే ఇది ఎంత జరిగేది, డైరెక్ట్గా మీ మొబైల్లోనో మీ యాప్కి క్లాసెస్ వచ్చేస్తాయి। మీరు డౌన్లోడ్ పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ప్రతి వీడియో క్లాస్కి పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఆ డౌన్లోడ్ మీరు చేసుకోండి, వీడియోని డౌన్లోడ్ చేసుకునే వరకు నెట్ ఉంటే చాలు, ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ప్రతి క్లాస్ 2 మినిట్స్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది ఆ టెక్నాలజీ అయితే, 2 మినిట్స్ 3 మినిట్స్ అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక మీరు నెట్ లేకపోయినా ఎక్కడున్నా చూడొచ్చు, అది మీరు అడవిలో ఉన్నా చూడొచ్చు। డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నెట్ ఉంటే చాలు, క్లాస్ వినేటప్పుడు అవసరం లేదు। ఫర్ ఎగ్జాంపుల్ 1 గంట 2 గంటల సేపు క్లాస్ వినాలి, జస్ట్ అది డౌన్లోడ్ అయ్యేంత వరకు ఒక్క 3 నిమిషాలు 2 నిమిషాలు లోపుగా పెడితే డౌన్లోడ్ అయిపోతుంది, తర్వాత 2 గంటల క్లాసు, నెట్ లేకపోయినా మీరు ఎక్కడ నేనొచ్చు, అలాంటిది ఉంది మనకి। అంటే క్లాస్ మొత్తం 2 గంటలు 3 గంటలు లేనప్పుడు నెట్ ఉండాలి, నెట్కి అయిపోతే ఎట్లా అంటే అది అవసరం లేదు, జస్ట్ డౌన్లోడ్ వరకు ఉంటే చాలు 2 మినిట్స్ 3 మినిట్స్, తర్వాత ఇది ఫెసిలిటీ। నెక్స్ట్గా రెండో అంశం, మేము ఏమైనా ప్రతిసారి క్లాసు వినేటప్పుడు పాస్వర్డ్లు ఏమన్నా మాకు వస్తాయా, పాస్వర్డ్లు ఏమైనా కొట్టాలా అని, ఆ టిపికల్ అలాంటిది ఏం లేదు, ఆ ప్రొసీజర్ ఆ కష్టమైన ప్రొసీజర్ అవి లేవు, ఏం లేదు,
పాస్వర్డ్లు కొట్టడం అట్లా ఏం లేదు. ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎంటర్ అయితే మీరు ఫీజు కడితే మీ మొబైల్కే వచ్చేస్తుంటాయి వీడియోలు, మీ మొబైల్కే వచ్చేస్తుంటాయి వీడియోలు, నా ఫేస్ కనబడుతుంది మీకు. జస్ట్ దాని మీద ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు క్లాస్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇట్లాంటి టిపికల్ ప్రొసీజర్ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఇంకొక డౌట్, మాకు ఈ క్లాసులు వచ్చినవి ఎప్పటి వరకు ఉంటాయి మా దగ్గర అని. ఇట్లా వచ్చి క్లాసుని నిద్రపోగానే తెల్లారు లేవగానే క్లాసులు ఎక్కడికైనా పోతాయా అని. ఎక్కడికి పోవు, మీ మొబైల్లోనే ఉంటాయి, 1 ఇయర్ పాటు మీ దగ్గరే ఉంటాయి, 1 ఇయర్ పాటు మీ దగ్గరే ఉంటాయి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో వ్యాలిడిటీతో మేము ఫస్ట్ ఆన్లైన్ కోర్సుల్లో భాగంగా పాలిటీని స్టార్ట్ చేసాం. 1 ఇయర్ వరకు, ఒక్కసారి మీరు ఫీజు కడితే 1 ఇయర్ వరకు. ఈ 1 ఇయర్లో కరెంట్ రిలేటెడ్ అప్డేటెడ్ అంశాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అవి కూడా మీ యాప్కి వచ్చేస్తుంటాయి ఒక్కసారి నువ్వు ఫీజు కడితే. పాలిటిక్స్ సంబంధం 1 ఇయర్ పాటు నీ దగ్గరే ఉంటుంది. ఆ 1 ఇయర్ పాటు నీ ఇష్టం, ఎన్నిసార్లు నువ్వు చదువుకుంటావు, ఎన్నిసార్లు నువ్వు ప్రిపేర్ అవుతావు అనేది ఇక నీ ఇష్టం. 1 ఇయర్లో 100 సార్లు చదువుతావా, 200 సార్లు చదువుతావా, 500 సార్లు చదువుతావా, లేదు ఇక నాకు వచ్చింది కాబట్టి ప్రతి గంట నీ ఇష్టం, ఇక అది 1 ఇయర్ పాటు మటుకు నీ దగ్గర ఉంటాయి. 1 ఇయర్ తర్వాత కూడా నాకు కావాలా అంటే రెన్యువల్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక కొంత అమౌంట్ పెడతాం, రెన్యువల్ చేసుకోవచ్చు, కొంత అమౌంట్ పెడతాం, మళ్ళీ నువ్వు చేసుకోవచ్చు. కానీ మనకు అవసరం లేదంత, ఎందుకంటే 1 ఇయర్ లోపు నువ్వు దానికి సంబంధించి మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా వస్తుంది, పదే పదే వింటుంటావు, ఫోన్లో వినే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు నేర్చుకోవాలనుకుంటే నీకు దాదాపు 3-4 మంత్స్లోనే పర్ఫెక్ట్ అయిపోతావు. 1 ఇయర్ టైం ఉంది, రివిజన్ చేయండి బాగా, అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే మెటీరియల్, మెటీరియల్ ఒకటి, ఇంకోటి ఏ మీడియం అని. ఇది తెలుగు మీడియం వాళ్ళకి పూర్తిగా తెలుగులోనే ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి పూర్తిగా తెలుగే. బోర్డు మీద మన క్లాసులో చెప్పినట్టు, బోర్డు మీద మనం క్లాసులో చెప్పుకుంటాం కదా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా, దీని తర్వాత ఇది బోర్డు మీద రాయటం లాంటిది. బోర్డు మీద రాస్తాం, పెన్ను పట్టుకొని అదే మార్కర్ అది పట్టుకొని ఇక్కడ మా డిజిటల్ బోర్డు ఏదైతే ఉందో దీని మీద ఇట్లా మేము రాసుకుంటూనే చెప్తుంటాం క్లాసులలోనే. తెలుగులోనే క్లాస్ ఉంటుంది, తెలుగులోనే క్లాసు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, క్లాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు మనం చెప్తుంటున్నాం, బోర్డు మీద చెప్తుంటా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3 భాగాల్లో ఉన్నాయి, 12 నుంచి 35 వరకు ఉన్నాయి. ప్రపంచంలో ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చిన మొదటి దేశం అమెరికా, అమెరికాలో ప్రాథమిక హక్కుల్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ప్రపంచంలో లిఖిత రూపంలో జారీ చేయబడిన మొదటి పత్రం మాగ్నా కార్టా 1215లో ఇష్యూ చేయబడ్డది, దానికి సంబంధించిన రాజు జాన్ ఎడ్వర్డ్. అంటే నేను స్పీడ్గా చెప్తున్నా కానీ చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్. ఇక్కడ నా చేత్తో చెయ్యి ఉంది కదా, చెయ్యి నా చేతిలో పిన్ను పట్టుకొని ప్రతిదీ ఇక్కడ రాసి దానిపైన ఎక్స్ప్లెయిన్ ఏదైతే ఉందో అది తెలుగులో చేయటం జరుగుతుంది. తెలుగులో లెసన్ అంతా మన క్లాస్ రూమ్లో లాగా తెలుగులో బోర్డు మీద లెసన్ అంతా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత పక్కన ఇంగ్లీష్ సంబంధించిన లైన్స్, తెలుగు అయిపోయిన తర్వాత నేను చెప్పేది తెలుగు అయిపోయిన తర్వాత పక్కన ఇంగ్లీష్కి సంబంధించిన లైన్స్ అవి కూడా ఉంటాయి, ఇంగ్లీష్ లైన్స్ కూడా ఉంటాయి. ఆ తెలుగు పదానికి ఇంగ్లీష్ టెర్మినాలజీని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, ఆ మ్యాటర్ కూడా ఉంటుంది. మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడల్ క్వశ్చన్ తెలుగులో ఒక మోడల్ క్వశ్చన్ ఇక్కడ చూపించి మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్లో కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా 5-6 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ ఉన్న సీనియర్లు కూడా చిన్న పాలిటీ టెర్మినాలజీ ఇంగ్లీష్లో ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణ సిద్ధాంతం అంటే తెలుగులో చదివి ఉంటారు, బాగా చదివిన వాళ్ళకైతే గ్రహణ సిద్ధాంతం అంటే ఏంటో ఐడియా ఉంటుంది. కానీ ఎగ్జామ్లో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని వచ్చింది మన తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లోనే. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనగా డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ రాజ్యాంగ పూర్వ చట్టాలకు వర్తిస్తుందా ఇట్లా వచ్చింది. డాక్టర్న్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఆ టెర్మినాలజీ తెలియకపోతే నువ్వు 5 కాదు 6 కాదు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఆ వర్డ్ వినకపోతే మార్కు పోయినట్టే. కా అట్లా ఒక్క మార్కుతో పోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు, ఆ ఒక్క మార్కు కూడా మనకి పోవద్దు, ఆ ఒక్క మార్కు కూడా మనకి పోవద్దు, ఒక్క మార్కు కూడా పోవద్దు. బైకి బై రావాలా, బైకి బై, ఎన్ని మార్కులకు పాలిటీ ప్రశ్నలు ఇస్తే అన్ని మార్కులు రావాలి. అట్లా రావాలంటే
మన వంతు ఎన్ని ఎంతవరకు ప్రయత్నించాలి అంతవరకు ప్రయత్నించాలి. తెలుగు మీడియంలోనే క్లాస్ ఉంటుంది, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పక్కనే ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ లైన్స్ ఉంటాయి. నీకు అవసరం లేకపోవచ్చు, నీకు అవసరం లేకపోవచ్చు, ఇంకొకటికి ప్రతి ఒక్క మార్కు చేయాలి ఉంటుంది. వాడి గురించి అయినా సరే నేను చివరిలో అది చెప్తా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గురించి అయినా సరే ఇంగ్లీష్ టెర్మినాలజీ పక్కన సరిగా డిస్ప్లే చేస్తా, అర్థాలు చెప్తా. ఎందుకంటే నీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకు ఉంది కదా, అదొకటి. అంటే తెలుగు పక్కన ఇంగ్లీష్ బోర్డు మీద క్లియర్గా మన క్లాస్ రూమ్లో ఎట్లా చెప్తామో అట్లనే చేత్తో రాసి లెసన్ అయిపోయిన తర్వాత పక్కన డిస్ప్లే. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామో దాని మీద రివిజన్ పాయింట్స్ కనబడుతుంటాయి, మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇట్లా ఒక పకడ్బందీగా ఒక పూర్తిగా అన్ని కోణాల్లో ఎట్లా మన బ్రెయిన్లో క్వాలిటీ ఫీడ్ కావాలో అదంతా నాకు తెలుసు. నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు, డైరెక్ట్గా క్లాస్ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా స్టూడెంట్లకు ఇంకా బాగా తెలుసు ఇది. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే వేరే ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీ ఇప్పుడే అయిపోయింది ఫ్రెష్గా, మీ తమ్ముడో ఇంకెవరో మీ చెల్లెలు ఎవరో ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా అయిపోయింది, ఇది చాలా ఉపయోగం. నేను ఇప్పుడు గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఇంకేదో ఎగ్జామ్కి కొత్తగా ప్రిపేర్ అవుతున్నా, ఇది చాలా ఉపయోగం. నేను 3 సంవత్సరాలు అయింది 4 సంవత్సరాలు అయింది నాకు ఇంకా పాలిటీ మీద అవగాహన రాలే, నీ లోపాలన్నీ ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. నువ్వు ఖచ్చితంగా ఈ క్లాసులు ఇంతకుముందు ఎప్పుడు విని ఉండవు, ఇంతగా ఇంత పగడ్బందీగా ఇంత. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద పట్టున్న నేనున్నా, నాకిప్పుడు టెక్నాలజీ తోడైంది మాకున్న సబ్జెక్టుకి ఇప్పుడు టెక్నాలజీ తోడైంది, ఈ రెండు తోడైనాయి. ఇక నువ్వు ఎట్లా తయారవుతావంటే ఈ రెండు సబ్జెక్టు టెక్నాలజీ రెండు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నన్ను నువ్వు యూజ్ చేసుకుంటే నన్ను మించిన వాడిగా తయారవుతావు. నిన్నట్లా తయారు చేసే పనే నా పని. లాక్డౌన్ ఉంది, ఇంట్లో ఉండి మేము క్లాసు అంటే క్లాసెస్ ఇప్పుడు లేవు కానీ నేను ఇదే పని మీద ఉన్నా. నా పని నిన్ను తయారు చేయటమే. నీకు నిజంగా పాలిటిక్స్ సబ్జెక్ట్లో వీక్ ఉంటే నిన్ను ఎక్కడి దాకా తీసుకొని పోవాలో అక్కడ దాకా తీసుకొని పోయి నుంచో పెడితే ఆ పై నుంచి చూస్తే నీకే తిరుగుతుంది ఇంతపైకి నేను ఎట్లా వచ్చినా. అది సబ్జెక్ట్లో ఆ లెవెల్కి మనం వెళ్ళిపోతాం. తెలుగు మీడియం వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంతమంది బైలింగ్ వాళ్ళు, అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే కానీ పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే కొంతమంది మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి, మెటీరియల్ ఇంగ్లీష్లో వేయండి, అక్షరాలు ఇంగ్లీష్లో చూపించండి అని. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. అట్లనే ఇంకా పోతే మెటీరియల్ ఏదైతే ఉందో మనకి మెటీరియల్ ఎట్లా మీరు క్లాస్ చెప్తుంటారు మరి నేను ఎట్లా చదువుకోవాలి ఇది అంటే, ఆల్రెడీ మన రఘురామ్స్ పబ్లికేషన్ పేరు మీద ఆల్రెడీ బుక్స్ మార్కెట్లో రిలీజ్ అయినాయి. ఎప్పుడో దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి బుక్స్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ థియరీకి సంబంధించిన బుక్ ఉంది, షార్ట్కట్ బుక్ ఉంది, బిట్ బ్యాంకులు ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు దొరికితే తీసుకోండి. నేను కూడా మెటీరియల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తా, పుస్తకానికి సంబంధించిన మెటీరియల్ డిస్ప్లే చేస్తా. లేదు నువ్వు నోట్స్ రాసుకుంటా అంటే ఎట్లాగో వీడియో ఉంది, నా వీడియో ఇట్లా చూసుకుంటూ నువ్వు కూడా నీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అంటే చేసుకో. కానీ మనకైతే బుక్స్ ఉన్నాయి, మార్కెట్లో బుక్స్ ఉన్నాయి. మీ ఊళ్ళల్లో ఒకవేళ లాక్డౌన్ వాటి వల్ల కొద్దిగా బుక్ స్టాల్ ఏవైతే ఉన్నాయో అక్కడ బుక్స్, అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య ఆగిపోయింది కాబట్టి లేకపోవచ్చు కానీ బుక్స్ ఉన్నాయి. లేదు నాకు క్వాలిటీ బుక్ కావాలి అది కావాలి అని చెప్తే లైవ్లో కావాలి అంటే డైరెక్ట్గా బుక్ ఏమేమి కొనుక్కుంటామంటే చెప్పండి, అడ్రస్ చేయండి, కొరియర్ ద్వారా పంపించటము. లేదా మీకు బుక్ స్టాల్ మీరు ఏ ఊళ్ళో అయితే ఉన్నారో అక్కడ ఉన్న బుక్ స్టాల్ వాళ్ళకి చెప్పినా వాళ్ళని తెప్పిస్తారు దానికి సంబంధించి. అట్లా బుక్స్ పరంగా నో ప్రాబ్లం, మెటీరియల్ పరంగా నో ప్రాబ్లం, మొత్తం కూడా క్లియర్గా అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి వీటికి సంబంధించి. ఇది ఇక్కడ ఈ యాప్కి సంబంధించిన రఘురామ్స్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో అందులో మీరు జాయిన్ కావడం వల్ల వచ్చే అంశాలు. తెలుగు మీడియం అభ్యర్థులకి ఏం ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. డ్యూరేషన్ 1 ఇయర్ వరకు ఉంటుంది. నేను చెప్తున్నా మీకు, ఫీజు కట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ వరకు ఉంటుంది నేను చెప్తున్నా. నా నెంబర్ కూడా మీకు తెలుసు, 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు శాంపిల్కి నేను చెప్పేది జస్ట్ శాంపిల్కి కొన్ని వీడియోస్ చూడండి, డెమో వీడియోస్ కొన్ని పెట్టాం. ఆ వీడియోస్ దేని గురించి అంటే మీకు
వాయిస్ క్లారిటీ వీడియో క్లారిటీ గురించి. వాయిస్ క్లారిటీ వీడియో క్లారిటీ ఒరిజినల్గా మీరు యాప్లోకి వచ్చి లెసన్ వినేటప్పుడు నేను చెప్పిన విధంగానే అట్లానే ఉంటాయి. ఇవి వీడియో క్లారిటీ గురించి, వాయిస్ క్లారిటీ గురించి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అట్లనే యాప్లో కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ పెట్టాము. యాప్లో కూడా రఘురామ్స్ అకాడమీ యాప్లో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి రఘురామ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని ఫ్రీ వీడియోలు కనబడతాయి. వీడియో క్లారిటీ గురించి, సౌండ్ క్లారిటీ గురించి చూడండి. ఇది రఘురామ్స్ అకాడమీ తరపున చేస్తున్న ప్రయత్నం. మీకు ఇంతకన్నా బాగా మీరు ఇంకొకటి ఏంటంటే ఒక 500 ఫీజు, 1000 రూపాయల ఫీజు అంటే ఆ తేడాతో కొంతమంది జాయిన్ అవుతుంటారు అటు ఇటు ఇట్లా. అరే ఇంకో చోట 2000కే దొరుకుతుంది, ఇంకో చోట 1500కే దొరుకుతుంది ఇట్లా. అట్లా మీరు ఎప్పుడూ ఆ కంపారిజన్ చేసుకోవద్దు. డబ్బు తక్కువ అని ఓ 500 రూపాయలు అటు ఇటు ఎక్కడన్నా ఉండొచ్చు. ఇప్పుడు నేను 3000 చెప్తున్నా. నేను ఎందుకు 3000 చెప్తున్నా, నా టెక్నాలజీ నా సబ్జెక్టే. నేను లైవ్ నా దగ్గర ఓన్లీ పాలిటిక్ కోచింగ్ తీసుకుంటేనే మినిమం 5000. కరోనా టైం కాబట్టి, లాక్డౌన్ కాబట్టి మీ బాధలు కూడా నాకు అర్థమైనాయి కాబట్టి 3000 ఫీజు పెట్టాలి, లేకపోతే మినిమం 5000 మినిమం. ఎందుకంటే మనకి సుమారు 500 పైన వీడియోలు, 500 దాటి 600 700 కూడా కావచ్చు. మొత్తం సబ్జెక్ట్ అంత ఏదో 100 వీడియోలు 150 వీడియోలు అట్లా కాదు, 500 పైన దాటితే మన వీడియోలు. అంత పకడ్బందీకి ఇది, అంత పకడ్బందీకి చెప్పే క్లాస్ ఇది. 500 1000 తక్కువ అని అట్లా చూసుకోకండి. సబ్జెక్ట్ చూసుకోండి క్లారిటీ. ఎప్పుడైనా ఫ్యాకల్టీ ఎట్లా ఈ సబ్జెక్ట్ చూసుకోండి. నాకన్నా ఎవరైనా మీకు అంటే సౌండ్ పరంగా, వీడియో క్లారిటీ పరంగా, సబ్జెక్ట్ పరంగా నాకన్నా ఎవరైనా బాగా చెప్తున్నట్టు అనిపిస్తే మీరు వాళ్ళ దగ్గరే జాయిన్ కండి. నేను నా దగ్గరే జాయిన్ కమ్మని చెప్పట్లే. నాకన్నా బాగా ఎవరైనా చెప్తే నేనే చెప్తున్నా, నేనే చెప్తున్నా. వాళ్ళు ఒకవేళ అంత బాగా చెప్తే వాళ్ళ దగ్గర జాయిన్ కండి. కానీ ఫీజు తక్కువ అని మటుకు చూస్ చేసుకోకండి. నేను 3000 పెట్టా, ఇంకోళ్ళు 2000 పెడతారు, ఇంకోళ్ళు 1000 రూపాయలు పెడతారు, ఇంకోళ్ళు 500 పెడతారు. ఈ కంపారిజన్ కాదు, సబ్జెక్ట్, ఫ్యాకల్టీ స్టాండర్డ్స్. ఇంతకుముందు ఏంటి ఇవన్నీ ఉంటాయి, అవి చెప్పే పద్ధతి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని మీరు అట్లా జాయిన్ కండి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ రావాలా. నేనైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, దీని గురించి నేను దగ్గర దగ్గర దాదాపు అంటే ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్న టెక్నాలజీ. నేను అనుకున్న సాఫ్ట్వేర్ ఎన్ని రోజులు అంటే ఇట్లా ఉంటే బాగుండేది సాఫ్ట్వేర్ అని చెప్పి నేను ఎన్ని రోజులు అనుకున్నా, ఇప్పుడు మొన్న నేను అనుకున్న సాఫ్ట్వేర్ నాకు దొరికింది. ఆ దొరకటం వల్ల నేను ఇదంతా మీ దగ్గర తీసుకొని రాగలుగుతున్నా. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ మిస్డ్ కాల్ నా ఫోన్లో ఉంటే నేను అది నైట్ అయినా సరే చూసుకొని నేను మీకు చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ ద్వారా పంపించచ్చు, అడగచ్చు, మెసేజ్ రూపంలో పెట్టచ్చు. అట్లనే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి అడగాలని అనుకుంటే అందులో మనకి చాట్ అని ఉంటుంది, అందులో నుంచి అడగచ్చు. మీరు ఏ పద్ధతిలోనే మీ డౌట్లను అడగచ్చు. ఖచ్చితంగా మీ కాల్కి మీ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్లున్నా కూడా ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఇంతకన్నా నేను మాట్లాడింది దేని గురించి అంటే నాకున్న సబ్జెక్ట్ అంతా మొత్తం పాలిటీ ఏదైతే ఉందో నాకు తెలుసు, అది దాన్ని ఎట్లా చేయాలి. దాన్ని మీకు నాలాగా తయారు కావాలంటే ఈ యాప్ ఏదైతే ఉందో ఇలాంటి టెక్నాలజీ ద్వారా వచ్చిన ఈ ఫెసిలిటీస్ని మీరు వినియోగించుకోండి. మన ఆన్లైన్ పాలిటీ కోర్సులో భాగంగా సిలబస్ అవగాహన, ఒక్కొక్క టాపిక్పై ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మనం ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ మనం ఒక అవేర్నెస్గా మనం అంటే నేను చెప్తూ వస్తున్నా మీకు. అట్లా న్యాయ వ్యవస్థ గురించి ఈరోజు, ఈ న్యాయ వ్యవస్థ అనే దాని మీద ఎట్లా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తాయి ఏంటి, దాని మీద ఒక అవేర్నెస్. లెసన్ అయితే కాదు ఇది, జస్ట్ ఒక అవేర్నెస్ మీకు ఒక క్లారిటీ గురించి. న్యాయ వ్యవస్థలో భాగంగా మనం జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ, ఇందులో మనం సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఇవి మనం న్యాయ వ్యవస్థలో చదువుకోవాల్సిన అంశాలు. అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటాం మనం ఈ టాపిక్లో.
సుప్రీం కోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. సరే, మనకి అంటే ఈ న్యాయ వ్యవస్థలో ఎట్లాంటి టాపిక్స్ ఉంటాయి, ఏంటి, మనం వేటి మీద ఫోకస్ చేయాలనేది అదొక అవేర్నెస్ ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ ఉంది. ఈ మోడల్ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక ఐడియా, న్యాయ వ్యవస్థ మీద ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి అని, దానికి సంబంధించిన ఈ మోడల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ఈ టాపిక్లో ఓవర్ వ్యూలో ఏముంటుందో చూద్దాం. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. ఇది మీకు ఫుల్ లెంత్ లెసన్ కాదు. మనకి రియల్ క్లాస్లో న్యాయ వ్యవస్థ అనే దాంట్లో 1:2 మనకు ఉంటుంది. ఇది జస్ట్ అవేర్నెస్, కానీ ఇంపార్టెంటే. అవగాహనలో కూడా మంచి ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి ఇందులో. ఈ మోడల్ క్వశ్చన్ చెప్పుకుంటూ మనం ఏముంటుందో మనం నేను మీకు చెప్తుంటా చూడండి. ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ న్యాయ వ్యవస్థకు సంబంధించి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్, 1, 2, 3, 4 నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ నాలుగు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్. ఈ నాలుగు స్టేట్మెంట్లలో ఇది కరెక్ట్, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ వన్, ద మోషన్ టు ఇంపీచ్ ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెనాట్ బి రిజెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ యాజ్ పర్ ది జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ 1968. చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి ఇక్కడ బోర్డు మీద, న్యాయ వ్యవస్థ మీద. మీకు అవగాహన గురించి నేను చెప్తున్నప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్నే మోడల్ క్వశ్చన్ ఇచ్చి మీకు చెప్తున్నా, కాబట్టి బాగా ఫోకస్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ, ద మోషన్ టు ఇంపీచ్ ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెనాట్ బి రిజెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ యాజ్ పర్ ది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. తెలుగులో మనం దాన్ని చూస్తే, తెలుగులో దానికి సంబంధించి ఇక్కడ చూస్తే తెలుగులో సింపుల్, సుప్రీంకోర్టు జడ్జిని తొలగించేటప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టేటప్పుడు ఆ లోక్సభ స్పీకర్ ఆ తీర్మానానికి అనుమతి నిరాకరించకూడదు. అంటే సుప్రీంకోర్టు జడ్జిని మేము తొలగించాలనుకుంటున్నాం, తీర్మానాన్ని లోక్సభలో మేము ప్రవేశపెడతాం అని స్పీకర్ని ఫస్ట్ పర్మిషన్ అడగాలి. అట్లా పర్మిషన్ అడిగినప్పుడు స్పీకర్ దాన్ని రిజెక్ట్ చేయకూడదు, స్పీకర్ దాన్ని తిరస్కరించకూడదని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అట్లని ఏ యాక్ట్లో ఉందని చెప్తున్నారు, 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనే వర్డ్ అక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం కెనాట్ రిజెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, అవి ఎక్కువ అంటే మెయిన్ పాయింట్స్, అవి ఫోకస్ చేయాల్సింది. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టేటప్పుడు లోక్సభ స్పీకర్ దానిని తిరస్కరించరాదు, అంటే దానికి అనుమతిని తప్పనిసరిగా ఇవ్వాలి, అనుమతిని నిరాకరించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. తప్పనిసరిగా స్పీకర్ దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎంత, 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం స్పీకర్ తప్పనిసరిగా దాన్ని ఒప్పుకోవాలి, రిజెక్ట్ చేయడానికి వీల్లేదు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్ రైటా గుర్తుపెట్టుకోండి. అట్లా ప్రతి స్టేట్మెంట్ మనం చూడాలి. రెండో స్టేట్మెంట్ ఏముంది, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అండ్ గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. చూడండి ఇక్కడ, అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు అని చెప్తున్నాం, ఓకే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ తొలగించడానికి గల కారణాలు, అంటే
పలానా సుప్రీం కోర్టు జడ్జిపై జడ్జిని తొలగించాలి, ఆ తొలగించబడే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగేటప్పుడు, ఎందుకు నువ్వు ఆయన్ని తొలగించాలని పట్టుపడుతున్నావు, ఎందుకు నువ్వు ఆయన్ని తొలగించే తీర్మానంపై ఓటింగ్ జరపాలని పర్మిషన్ అడుగుతున్నావు అంటే, ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్. ఈ తప్పు ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఇన్కెపాసిటీ అసమర్థత, దుష్ప్రవర్తన. మిస్బిహేవియర్ అంటే దుష్ప్రవర్తన. జడ్జెస్ అసమర్థత దుష్ప్రవర్తనకు పాల్పడిన సందర్భంలో మాత్రమే వాళ్ళని తొలగించే తీర్మానాన్ని ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే, ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్ అనే కారణాలు, అంటే ఆ పదాలకు అర్థాలు, ఇన్కెపాసిటీ అంటే ఏంటి, మిస్బిహేవియర్ అంటే ఏంటి, ఈ తప్పులకు పాల్పడితే ఆయనపై తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చని చెప్పారు కదా రాజ్యాంగంలో, మరి ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్కి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ డెఫినేషన్ రాజ్యాంగంలో ఉందా? ఇన్కెపాసిటీ అనే దానికి అర్థం రాజ్యాంగంలో వివరించారా? ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అనే దానికి చాలా క్లారిటీగా రాజ్యాంగంలో ఏమైనా డిఫైన్ చేశారా? డిఫైన్ చేశారని చెప్తున్నది సెకండ్ స్టేట్మెంట్. మరి ఇది రైటర్ రంగం అంటే జడ్జిని తొలగించడానికి చెప్పే కారణం అసమర్థత, దుష్ప్రవర్తన అనే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ పదాలకు రాజ్యాంగంలో పూర్తి వివరణ ఉన్నది, క్లియర్గా వివరణ ఉన్నదని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్తున్నారు. మరి ఆ స్టేట్మెంట్ రైటా, ఇదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ చూడండి. ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ గివెన్ ఇన్ ది జడ్జెస్ యాక్ట్ 1968. ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగించాలో, దానికి సంబంధి అంటే ఏ విధంగా తొలగించాలి ఏంటి, దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే పద్ధతికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ గురించి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో పూర్తి వివరాలు ఉన్నాయి అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. మరి ఈ స్టేట్మెంట్ రైటా? 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఉన్నాయని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ స్టేట్మెంట్ రైటా? దాని అర్థం అది. నెక్స్ట్ ఫోర్త్ది, ఇఫ్ ద మోషన్ ఆఫ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఈజ్ టేకెన్ అప్ ఫర్ ఓటింగ్, ద లా రిక్వైర్స్ ది మోషన్ టు బి బ్యాక్డ్ బై ఈచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ సపోర్టెడ్ బై ఏ మెజారిటీ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అండ్ బై నాట్ లెస్ దెన్ టూ థర్డ్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సింపుల్. ఇది చూడండి, ఇక్కడ నాలుగోదానికి అర్థం మనం తెలుగులో చూసుకుంటే, ఏ సుప్రీంకోర్టు జడ్జినైతే తొలగించాలని పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టారో, ఆ తీర్మానాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టచ్చు అని చెప్పారు. పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు ఆయన్ని తొలగించాలనుకుంటే తీర్మానం. ఏ సభలోనైతే ప్రవేశపెడుతున్నారో ఓకే ప్రవేశపెట్టండి, దానిపై ఓటింగ్ జరపాలని అనుకుంటే జరుపుకోవచ్చు. అట్లా జరుపుకునే క్రమంలో మెజారిటీ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభలో ఎంతమంది సభ్యులైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 545 మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్స్లలో టూ బై థర్డా అంటే కాదు, వచ్చిన వాళ్ళలో టోటల్ మెంబర్స్ సంబంధం లేదు, 545 543 అట్లా కాదు, లోక్సభకి ఆ రోజు వచ్చిన వాళ్ళలో 2/3 ఒప్పుకోవాలి, రాజ్యసభకు ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళలో 2/3 మంది ఓటేయాలి.
వచ్చిన వాళ్ళలో 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. దాని అర్థం అది. ఇది దానికి సంబంధించిన అర్థం. ఏది ఫోర్త్ స్టేట్మెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఇంపీచ్మెంట్ పద్ధతిలో తొలగించాలంటే, ఇంపీచ్మెంట్ పద్ధతిలో తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఎంత మెజారిటీతో ఒప్పుకోవాలంటే హాజరైన వాళ్ళలో 2/3 హాజరైన వాళ్ళలో 2/3. దానికి సంబంధించి ఫోర్త్ స్టేట్మెంట్. మరి ఇది ఏమన్నా రైటా? ఇట్లా మనకి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 4 స్టేట్మెంట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. రేపు మనం లెసన్ చెప్పుకునేటప్పుడు ఇట్లా ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకోవైపు తెలుగు మెటీరియల్ ఉంటుంది. తెలుగు పదాలు కనబడట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా లెసన్ చెప్పుకునేటప్పుడు పూర్తిగా ఇటువైపు తెలుగు కనబడుతుంది, తెలుగులో ఉంటాయి. నేను తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తెలుగు మెటీరియల్ కనబడుతుంది, తెలుగు అక్షరాలు ఉంటాయి. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఈ ప్రశ్న నువ్వు చేయాలంటే, నువ్వు ఒకవేళ సీనియర్ అయితే, అంటే సీనియర్ అంటే ఒక 3-4 సార్లు చదివి ఉంటే ఒక ప్రయత్నం చేస్తావు నువ్వు. ఒక ప్రయత్నం అంటే నీకు ఒక ఐడియా ఉంటుంది. ఒక స్టేట్మెంట్ కాకపోయినా మిగిలిన 3 స్టేట్మెంట్లని అర్థమైతే ఏదో ఒక ఐడియా ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు ఈ ప్రశ్న చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అంటే ఏంటో నీకు తెలియాలి. అసలు సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే విధానం గురించి రాజ్యాంగంలో ఎక్కడుందో తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే విధానం గురించి రాజ్యాంగాలు ఎక్కడుందో తెలుసుకోవాలి. అది మనం ఆర్టికల్స్ అనే ఐడియా ఉంటే తెలుస్తుంది. 124 సబ్ క్లాస్ 4లో దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 124 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ మీద ఐడియా ఉండాలి. ఆ ఆర్టికల్లో చెప్పిన ప్రతి లైన్ మీద ఐడియా ఉండాలి. మళ్ళీ ఆర్టికలే కాకుండా ఇంకొకటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఐడియా ఉండాలి. హాజరైన వాళ్ళలో 2/3 మంది ఒప్పుకుంటే చాలని ఇక్కడ చెప్పారు. దాన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. ఆ మెజారిటీని అర్థం చేసుకోవడం రావాలి దానికి సంబంధించినవి. ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. ఇవన్నీ ఇట్లా ప్రతి ఒక్కటి ఐడియా ఉన్నప్పుడు మాత్రమే, ఈ తీర్మానాన్ని తొలగించేటప్పుడు పార్లమెంట్ అంటే ఈ పద్ధతి ద్వారా జడ్జిలను తొలగించేటప్పుడు దీన్ని పార్లమెంట్లోనే ప్రవేశపెట్టాలి. హైకోర్టు ఈ రాష్ట్ర శాసనసభలో కాదు, పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో ఏ సభలోనైనా లోక్సభ నుంచి స్టార్ట్ చేయాలంటే ముందు ఎంతమంది ఒప్పుకోవాలి, రాజ్యసభ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎంతమంది ఒప్పుకోవాలి, ఇట్లా ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద టాపిక్. అది అర్థమైతే మనం దీని మీద ఫుల్ లెంత్లో మనం ఎండ ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం చేయగలం. ఇట్లాంటి ప్రశ్నలే నువ్వు చేయాలి. నీ ఎబిలిటీ ఏదైతే ఉందో ఇట్లాంటి ప్రశ్నలు ఇట్లా కనబడగానే టక్కున ఆ స్టేట్మెంట్లో ఏంటనేది మొత్తానికి ఇట్లా చూడగానే ఈ మెయిన్ అక్కడ దేని మీద ఫోకస్ చేయాలంతా నీ మైండ్ వెళ్ళిపోవాలి. ఇలాంటివి చేయాలి. అంతేగాని చిన్న చిన్న ఏవి కొంతమంది సంతృప్తి పడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు భారతదేశంలో ఎక్కడుంది? ఢిల్లీ. సుప్రీంకోర్టుకి సంబంధించి రాజ్యాంగంలో భాగం ఏది? సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఫస్ట్ ఎవరు? ఇట్లా పైపైన గుర్తుపెట్టుకుంటే చాలు. కొంతమంది చెప్తుంటారు నేను చాలా తక్కువ అంశాలతో మీకు మొత్తం, అది తక్కువ అంశాలతో మొత్తం అనేది అది ఇంపాసిబుల్. అది కాదు. అది ముందు సబ్జెక్ట్ నేర్చుకో, సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ తెలుసుకో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా తెలుసుకో, బేస్ స్ట్రాంగ్ అయ్యి దాని మీద నువ్వు మొత్తం కొద్దిగా ఆ నాలెడ్జ్ పెంచుకో, తర్వాత నీకు నువ్వు సింప్లిఫై చేసుకో. ఇది ఒక పద్ధతి. ఇదే పద్ధతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇట్లా ఉంటుంది సబ్జెక్టు, ఈ క్లారిటీతో ఉండాలి. మన ఆన్లైన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో ఆ పాలిటీ ఈ ఆన్లైన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో అందులో ఇట్లానే క్లియర్గా ప్రతి ఒక్కటి ఉంటుంది. నేను ఇంకా మీకు స్టార్టింగే నేను చెప్పేది స్టార్టింగ్ జస్ట్ ఇక నిజంగా లెసన్లో పోతే అది ఇంచు అంటే లైన్ టు లైన్ ఇట్లా ఏదైతే ఉందో ఇట్లా మార్క్ చేసి, ఇట్లా అండర్లైన్ చేసి, క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నీకు బోర్ కొడుతుందా, నీకు ఆకలి అవుతుందా, నువ్వు నాకు కనబడట్లే, నువ్వు నీ ఇంట్లో ఉన్నావు ఫోన్ పెట్టుకొని అయినా సరే నువ్వు ఏ పనిలో ఉన్నా నాకు తెలియదు, కానీ నేను మటుకు ఇది అంతా చెప్పేపోతాను. ఇదంతా అట్లా మెటీరియల్ మొత్తం మేము రెడీ చేస్తాం. ఇట్లనే ఉంటుంది. ఇది జస్ట్ శాంపిల్స్ కానీ ఇంపార్టెంట్ శాంపిల్స్ అని చెప్పి నిద్రపోవద్దు ఫోన్ ఆన్ చేసి. చాలా ఇంపార్టెంట్ శాంపిల్స్. షాంపూ ఉంటే తలస్నానం చేసి మంచిగా చదువుకోండి. నిద్రపోయే ముందు ఇట్లాంటి బిట్లు చదివి పట్టుకుంటే డైరెక్ట్గా మనం చనిపోయిన తర్వాత స్వర్గానికే పోతాం. పోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టులోనే కేసు వెళ్దాం. ఇక వద్దు, మనకి మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. చూడండి, ఇంకా మనకి ఇక్కడ సరే ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ అదే ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పంటున్నారు. ఇక్కడ చూడండి, 1 మరియు 2 ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్, ఇది కరెక్టా? బి ఆప్షన్లో
మూడు మాత్రమే, మూడో స్టేట్మెంట్ మాత్రమే కరెక్టా? సి ఆప్షన్లో మూడు మరియు నాలుగు, మూడు నాలుగు స్టేట్మెంట్లు కరెక్టా? డి ఆప్షన్లో ఒకటి మూడు నాలుగు, ఒకటి మూడు నాలుగు అది కరెక్టా? కింద ఇట్లా ఇచ్చారు ఆప్షన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటాం ఇవి. ఇవి మనం చేయాలి, ఇవి చేస్తేనే ఎవడు ముందైనా నిలబడగలం, ఎవడు ముందైనా ఏదైనా మళ్ళీ ఏదైనా నీకేమవుతుంది సబ్జెక్ట్ అన్నప్పుడు ఏమైనా డిస్కస్ చేయగలం, నువ్వు కూడా నాలానే తయారు కావాలి. అందు గురించి ఇదంతా చెప్పేది. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం చూస్తే ఇందులో సింపుల్, ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏం నాలుగు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి, ఇది సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే తీర్మానం పార్లమెంట్లో ఏ సభలో నుంచైనా మొదలుపెట్టచ్చు, లోక్సభలో ప్రవేశపెట్టాలనుకున్నారు, లోక్సభ స్పీకర్ పర్మిషన్ కావాలి, లోక్సభ స్పీకర్ తప్పనిసరిగా దానికి పర్మిషన్ ఇవ్వాలా అంటే, తప్పనిసరిగా దానికి పర్మిషన్ ఇవ్వాలా అంటే 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ వాస్తవానికి ఏం చెప్తుందంటే, పర్మిషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం స్పీకర్ ఇష్టం. రాజ్యసభలోనైతే రాజ్యసభ అధ్యక్షుడిని చైర్మన్ అంటాం, లోక్సభ అధ్యక్షుడిని స్పీకర్ అంటాం. లోక్సభలో ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఇవ్వకపోవటం కంప్లీట్ డిస్క్రియేషనరీ పవర్ ఆఫ్ ది స్పీకర్, స్పీకర్ యొక్క విచక్షణకు సంబంధించిన, ఆయనకి నచ్చితే ఇవ్వచ్చు లేకపోతే లేదు, తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఏం చెప్పాలి యాక్ట్లో. కానీ మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు? కెనాట్ బి రిజెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. అతను స్పీకరు తిరస్కరి ఆ అనుమతిని, దానికి ఆ తీర్మానానికి, ఆ తీర్మానాన్ని ఏదైతే ఉందో ఇక్కడ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కెనాట్ బి రిజెక్టెడ్ బై ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు స్పీకరు దాన్ని తీసుకోవాలి తప్ప, దాన్ని ఎలో చేయాలి తప్ప, దానికి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇవ్వాలి తప్ప, రిజెక్ట్ చేసే అంత పవరు, ఈ తీర్మానానికి నేను పర్మిషన్ ఇయ్యానని చెప్పే అంత పవరు రియల్గా అయితే 1968 ప్రకారం స్పీకర్కి లేదు. కానీ స్పీకర్కి ఉన్నది, స్పీకర్కి ఉన్నదని స్టేట్మెంట్ ఇచ్చారు, తప్పేది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు తప్పు. స్పీకర్ ఏదైతే ఉందో కెనాట్ బి రిజెక్టెడ్ బై ది స్పీకర్, అతను తిరస్కరించడానికి వీల్లేదు, తప్పనిసరిగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పారు. అట్లేం లేదు, ఆయనకి నచ్చితే పర్మిషన్ ఇవ్వచ్చు, నచ్చకపోతే అంతే, ఆయనకి నచ్చితే పర్మిషన్ ఇస్తాడు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి, లేకపోతే లేదు. అక్కడ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంటు తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఆల్రెడీ చెప్పా, ఇన్కెపాసిటీ, మిస్డ్ బిహేవియర్, అవి ఆ పదాలు. ఇలాంటి తీర్మానాలను ప్రవేశపెట్టేటప్పుడు చెప్పాల్సిన కారణాలు, నోటీసులో చెప్పాల్సిన కారణాలు, అతను ఆ జడ్జు అసమర్థత, దుష్ప్రవర్తన అనే దానికి పాల్పడ్డాడని. ఆ పదాలకి మరి రాజ్యాంగంలో క్లియర్ వివరణ ఉందా అంటే లేదు. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా తప్పే. ఇక్కడ క్లియర్గా వివరణ ఉంది అని చెప్పారు, క్లియర్గా వివరణ ఆ పదాలకి రాజ్యాంగంలో లేదు. ఉట్టిగా ఆ పదాలు వాడిన రాజ్యాంగంలో, కానీ అదంటే ఏంటో క్లియర్ డీటెయిల్స్ రాజ్యాంగంలో ఇయ్యలే. ఇక్కడేమో ఇచ్చారని చెప్పారు, ఇచ్చారన్నారు, మరి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే మరి ఇక్కడ ఇచ్చారా ఇయ్యలేదు, కాబట్టి ఇది తప్పు. మూడవది, ద డీటెయిల్స్ ఆఫ్ ది, అంటే ఈ ఇంపీచ్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఈ తొలగింపుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో వివరించారా? వివరించారు. ఇది రైట్, మూడో స్టేట్మెంట్ రైట్. నాలుగో స్టేట్మెంట్ ఇందాక మనం చెప్పుకున్నది, వాళ్ళని తొలగించడానికి పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా, జడ్జిలను తొలగించడానికి పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజారిటీతో ఒప్పుకోవాలి. ఆ 2/3 మెజారిటీ కూడా ఏంటంటే మొత్తం సభ్యుల్లోన, లోక్సభ మొత్తం సభ్యుల్లో 2/3 కాదు, హాజరైన వాళ్ళలో, ప్రజెంటెంట్ ఒకటి హాజరై ఓటు వేసిన వాళ్ళలో 2/3. అది ఎట్లా అనేది తర్వాత మళ్ళీ లెసన్ చెప్పినప్పుడు వస్తుంది. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైట్. ఇవి మనం ఇట్లా మనం ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ స్థాయికి మీరు ఎదగాలి. ఈ స్థాయి ప్రశ్నలు మీరు చేయాలి. ఈ స్థాయి ప్రశ్నలు నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే, నీకు సబ్జెక్ట్లో పర్ఫెక్షనెస్ ఏదైతే ఉందో అది వచ్చినట్టు, పర్ఫెక్ట్ అయినట్టు. మరి ఇది ఎట్లా వస్తుందంటే మనం ఒక బేస్ ప్రకారం పోయినప్పుడు ఇవి మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. చూడండి, ఇంకో ప్రశ్న చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్, ఈ క్వశ్చన్తో మనకి న్యాయ వ్యవస్థ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుందిగా చూడండి. విత్ రిఫరెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా,
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాజ్యాంగం ప్రకారం కింద ఉన్న వ్యాఖ్యానాలను పరిశీలించండి. అంటే ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని దానికి సంబంధించి రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక్కడ. ఇందులో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్, నో హైకోర్ట్ షెల్ హ్యావ్ ది జ్యూరిస్డిక్షన్, నో హైకోర్ట్ షెల్ హ్యావ్ ది జ్యూరిస్డిక్షన్ టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా, టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా టు బి కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్, కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్. No High Court shall have the jurisdiction to declare any central law to be constitutionally invalid. Simple ga telugulo cheppukovalante kendra chattalanu, kendra ante kendram roopondinchina chattalu, ante parliament roopondinchina chattalu, kendram roopondinchina chattalanu రాజ్యాంగ విరుద్ధమైనవిగా తీర్పునిచ్చే అధికారం హైకోర్టులకి లేదు. ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్రం రూపొందించిన చట్టాలు అంటే పార్లమెంట్ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చే అధికారం, ఆ అధికార పరిధి హైకోర్టుకి లేదు. ఇది ఒక స్టేట్మెంట్. ఇది రైటా రాంగా ఈ స్టేట్మెంట్? నెక్స్ట్ సెకండ్ వన్, యాన్ అమెండమెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యాన్ అమెండమెంట్ టు ది, యాన్ అమెండమెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెనాట్ బి కాల్డ్, కెనాట్ బి కాల్డ్ ఇంటూ క్వశ్చన్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దీని అర్థం ఏంటంటే, ఈ సెకండ్ క్వశ్చన్ దీనికి సంబంధించి రాజ్యాంగానికి, భారత రాజ్యాంగం, రాజ్యాంగం అనే గ్రంథం మనకుంది, రాజ్యాంగం అనే కాన్స్టిట్యూషన్ అనే గ్రంథం మనకుంది, బుక్ ఉంది. ఈ రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి ఏదైనా అమెండమెంట్ చేసినప్పుడు, అమెండమెంట్ సవరణ చేసినప్పుడు, రాజ్యాంగానికి ఏదైనా సవరణ చేస్తే దానిపై విచారణ జరిపే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రాజ్యాంగ సవరణలను ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఇది సెకండ్ స్టేట్మెంట్. రాజ్యాంగానికి ఏదన్నా సవరణ చేస్తే అది తప్ప రైటా అని చెక్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి లేదు అని ఒక సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది దానికి సంబంధించి ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్, ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్, ఇవి కూడా చాలా మంచి ప్రశ్న. ఇది ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మనం ఇట్లాంటివి చేయాలంటే, ఇలాంటి ప్రశ్నలు చేయాలంటే మనకి న్యాయ వ్యవస్థ మీద ఫుల్ గ్రిప్పు. సింపుల్ క్వశ్చనే ఈ క్వశ్చన్ చేయడానికైతే బేసిక్స్ ఉన్నా సరిపోతుంది, కానీ ఆ బేసిక్స్ కూడా చాలా క్లారిటీ ఉండాలి, బేసిక్స్ కూడా క్లారిటీ ఉండాలి. సుప్రీంకోర్టు ఉంటుంది, దాని కింద ఒక హైకోర్టు ఉంటుంది, దానికి ఇంకా కింద చూస్తే సబార్డినేట్ కోర్టులు, దిగువ కోర్టులు, జిల్లా కోర్టులు అనేవి ఉంటాయని ఈ మాత్రం తెలుసుకుంటే సరిపోదు. చూడండి ఇది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఈ ప్రశ్న చేయాలంటే కేంద్ర చట్టాలు, సెంట్రల్ లాస్, ఆ వర్డ్ని అర్థం చేసుకోండి అన్నవాలి. కేంద్ర చట్టాలు అని వేటిని అంటాం, సెంట్రల్ లాస్ అని వేటిని అంటాం, ఎవరు చేసే వాటిని అంటాం, స్టేట్ లాస్ అంటే ఎవరు చేసే వాటిని అంటాం, ఆ బేసిక్ నుంచి మనం రావాలి. సుప్రీంకోర్టుకి ఏ విషయాలలో అధికార పరిధి ఉంది, హైకోర్టులకు ఏ విషయాలలో అధికార పరిధి ఉంది, ఇదంతా కూడా ఐడియా ఉండాలి, అప్పుడు మాత్రం ఇవి చేయగలుగుతాం. చూడండి ఇప్పుడు, సరే మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఈ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, సెకండ్ స్టేట్మెంట్ రైటా, ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, సెకండ్ స్టేట్మెంట్ రైటా అంటే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో కేంద్ర చట్టాలు, కేంద్రం ఏదన్నా చట్టం చేస్తే ఆ చట్టం తప్ప రైటా అని చెక్ చేసి ఒకవేళ తప్పైతే రాజ్యాంగ విరుద్ధమని చెప్పే అధికారం హైకోర్టుకి ఉందా లేదా అంటే, ఇక్కడ హైకోర్టుకి ఆ అధికారం లేదని చెప్పినారు, కానీ యాక్చువల్గా హైకోర్టులకు అధికారం ఉంది, హైకోర్టులకు అధికారం ఉంది. కానీ హైకోర్టులకి కేంద్ర చట్టాల రాజ్యాంగ బద్ధతను, కేంద్ర చట్టాల రాజ్యాంగ బద్ధతను చెక్ చేసే అధికారం హైకోర్టుకి లేదని చెప్పారు, ఉంది హైకోర్టుకు ఉంది, ఇక్కడ లేదని చెప్పారు. లేదని చెప్పారంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, తప్పు అవుతుంది. రెండో స్టేట్మెంట్,
భారత రాజ్యాంగానికి చేసిన సవరణలను సుప్రీంకోర్టుకు కూడా ప్రశ్నించే అధికారం లేదు. సుప్రీంకోర్టుకు కూడా ప్రశ్నించే అధికారం లేదు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణ తప్పైనా, ఆ రాజ్యాంగ సవరణ తప్పైనా, సరిగా లేకున్నా, కరెక్ట్ కాకున్నా, దాన్ని క్వశ్చన్ చేసే అధికారం, దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదంటున్నారు. యాక్చువల్గా సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది, లేదంటున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. కాబట్టి ఆన్సర్ ఏది? డి ఆప్షన్. ఒకటో స్టేట్మెంటు తప్పే, రెండో స్టేట్మెంట్ కూడా తప్పే. ఇది దానికి సంబంధించింది. మనం చూడండి ఇక్కడ ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ టాపిక్ మనం చెప్పుకునేటప్పుడు, ఇదంతా ఈ న్యాయ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు మీకు సింపుల్గా మనం వేటి మీద ఫోకస్ చేయాలి ఏంటంటే, చూడండి, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 124 నుంచి 147 మొత్తం ప్రతి ఆర్టికల్ ఏం చెప్తుందో ఐడియా ఉండాలి వాటికి సంబంధించి. అట్లనే సుప్రీంకోర్టు యొక్క పవర్స్, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, ప్రారంభ అధికారాలు, ఎక్స్క్లూజివ్లీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అంటాం ఇంగ్లీష్లో, ప్రారంభ అధికార పరిధి, అప్పిలేట్ అధికార పరిధి, ఇలాంటివి, సలహానిచ్చే అధికార పరిధి, కోర్ట్ ఆఫ్ రికార్డ్ దీనికి సంబంధించి, రిట్స్ను జారీ చేసే అధికార పరిధి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఐడియా ఉండాలి. ఇవన్నీ ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్, ఇవన్నీ మనం సుప్రీంకోర్టు చెప్పేటప్పుడు వస్తాయి. 131 ఆర్టికల్, 132 ఆర్టికల్, 133 ఆర్టికల్, 134 ఆర్టికల్, 134A ఆర్టికల్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే 129 ఆర్టికల్, 137 ఆర్టికల్, 136 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఐడియా ఉంటే ఒక ఐడియా వస్తుంది. అట్లనే హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 214 నుంచి 231 వరకు హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్. ఆ ఆర్టికల్స్ ఏవైతే అందులో ఉన్న లైన్స్ని ఏవైతే ఉందో అవి మనం అర్థం చేసుకుంటూ అందులో ఉన్న కాన్సెప్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎట్లా ఉపయోగపడుతుందో అట్లా చదువుకోవాలి, అవి ఐడియా ఉండాలి. ఇవి కాక సుప్రీంకోర్టు, హైకోర్టే కాక హైకోర్టు కన్నా దిగువన ఉన్న కోర్టులను సబార్డినేట్ కోర్ట్స్ అంటాం. సబార్డినేట్ కోర్ట్స్ తెలుగులో ఆధీన న్యాయస్థానాలు అంటాం. ఆధీన న్యాయస్థానాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ 233 నుంచి 237, అంటే డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్ కోర్టు ఇట్లాంటివి ఉంటాయి దానికి సంబంధించి, అవి ఐడియా ఉండాలి వాటికి సంబంధించి. ఇవే గాక ఇంకా మనకి ఐడియా ఉండాల్సిన అంశాలు, ఇంకా వేటి మీద ఫోకస్ చేయాలి న్యాయ వ్యవస్థ చదివేటప్పుడు, ఇంకా మనం వేటి మీద ఫోకస్ చేయాలి, కొలీజియం ఇదొకటి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దీన్ని క్యాన్సిల్ చేసే కొలీజియం ఏదైతే ఉందో మళ్ళీ స్టార్ట్. కొలీజియం ఎప్పటి నుంచో ఉన్న కొలీజియాన్ని మధ్యలో రద్దు చేసి ఎన్జేసింది ఇచ్చారు, అది కూడా క్యాన్సిల్ అయింది, మళ్ళీ తిరిగి కొలీజియం. ఇదంతా ఎట్లా జరిగింది? అదొకటి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇదొకటి. జ్యుడిషియల్ రివ్యూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ వ్యవస్థ క్రియాశీలత, జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అని తెలుగులో అంటాం. న్యాయ సమీక్ష అంటే అర్థం ఏంటి? ఒక్క ఆ న్యాయ సమీక్ష అనే పదం దాని అర్థం ఏంటి అంటే జస్ట్ ఒక 4-5 లైన్లో ఉంటుంది, కానీ కొన్ని 100 క్వశ్చన్లు క్రియేట్ చేయొచ్చు. 500 క్వశ్చన్లు క్రియేట్ చేసినా ఆ 4 లైన్లని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే ఎన్ని ప్రశ్నలు వచ్చినా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దీనికి సంబంధించిన అంశాలు. అట్లనే మనకి నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో ఆ నల్సా దానికి సంబంధించిన అంశాలు, లీగల్ ఎయిడ్ అథారిటీ దానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీగా నెంబర్ ఆఫ్ అంశాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ మీద. ఇవి కాక జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, ఇట్లా మనకి ఓవరాల్గా న్యాయ వ్యవస్థ మీద మనం పర్ఫెక్షన్ కావాలి,
ఇది నేను మీకు ఒక అవగాహన గురించి చెప్తున్న టాపిక్స్ ఏ మీకు దీంతోటి అంటే మీకు ఒక క్లారిటీ అన్నట్టు క్లారిటీ అంటే ఆన్లైన్ క్లాసులో ఎలా ఉంటాయి అన్నప్పుడు ఏదైనా సౌండ్ ప్రాబ్లమా మనం ఒకవేళ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయితే సౌండ్ ఏమైనా ప్రాబ్లమా అంటే సౌండ్ ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది విజిబిలిటీ ఏమన్నా మనకి అది క్లియర్గా ఉంటుందా మరి ఇంట్లో కూర్చొని వింటున్నాం క్లారిటీ విజిబిలిటీ ఎట్లా ఉంటుందంటే అది ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తగ్గుతుందా ఏంటిది అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అందులో అంటే ఇట్లాంటి వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా సౌండ్ క్లారిటీ ఉండి విజిబిలిటీ క్లారిటీ ఉండి రెండు రెండు చివరికి సబ్జెక్ట్ లేకపోతే వేస్ట్ పైపైన చెప్పుకుండిపోతే వేస్ట్ అది వేస్ట్ అవన్నీ పనికిరావు మనకి దగ్గర దగ్గర పాలిటిక్స్ సంబంధించి 500 పైన వీడియోలు అయితే ఆన్లైన్ క్లాసుల్లో 500 పైన వీడియోలు అయితే 1 ఇయర్ పాటు మీ దగ్గర ఉంటాయి నేను మీకు ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను నేను ఎవరు ఎప్పుడైనా ఆన్లైన్ క్లాసులో ఏ రోజైనా జాయిన్ కావచ్చు పర్టికులర్ డేట్నే జాయిన్ కావాలని అది ఏం లేదు ఎప్పుడు జాయిన్ అయినా వాళ్ళకి వీడియోస్ రావడం స్టార్ట్ అవుతాయి వాళ్ళు ఏ రోజు జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి కంటిన్యూగా 1 ఇయర్ పాటు ఈ క్లాసులో ఉంటాయి అందులో నో డౌట్ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ కూడా మీకు కనబడుతుంది కదా అందులో ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను 9989493872 నెంబర్కి ఎప్పుడైనా చేయొచ్చు లేదా యాప్లో చాట్ కూడా చేయొచ్చు ఇట్లా నేను మీకు చాలాసార్లు చెప్పాను మెటీరియల్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు పదాలతో డిస్ప్లే అవుతుంది ఇంగ్లీష్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు తెలుగు మెటీరియల్ క్లియర్గా డిస్ప్లే అవుతుంది తెలుగు పదాలు మీకు కనబడతాయి తెలుగు పదాలు మీకు చూపించి మీ కడుపు నింపుతా నేను చూపించి మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు తెలుగు మీడియం వాళ్ళు మెటీరియల్ కూడా మనకి దీనికి సంబంధించిన క్వాలిటీ బుక్స్ ఉన్నాయి ఆల్రెడీ యాప్లో ఆ మెటీరియల్ ఉంది లేదు నాకు బుక్కే కావాలి కావాలంటే ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని బయట ప్రింట్ తీసుకుంటే ఖర్చు అవుతుంది బాగా అదే మీరు మార్కెట్లో కొనుక్కుంటే తక్కువ రేట్లో వస్తుంది బుక్స్ ఉన్నాయి మనకి ఆ బుక్స్ ముందు పెట్టుకొని చూడొచ్చు ఇట్లా మీకు అన్ని రకాలుగా ఉంది మీకు ఏ ప్రాబ్లం లేదు చెప్పే కదా చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా మీకు అర్థమయ్యేంత వరకు వినొచ్చు మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్లు నాకు మెసేజ్ చేయొచ్చు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఇంతకుముందు విన్న టాపిక్స్ ఎక్కడైనా వింటే లైవ్ క్లాసులు విన్నా దాంతో కంపేర్ చేసుకోండి ఎక్కడైనా మీకు ఈ రకంగా మీకు చెప్తే కనుక జాయిన్ కండి నా దగ్గరే కాదు ఈ రకంగా ఇట్లా మీకు ఇట్లా క్లియర్గా అండర్లైన్ చేసి ఇంత చెప్పి ఈ సబ్జెక్ట్ మీకు ఇంకెవరైనా చెప్తే మంచిదే కానీ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ పైపైన మటుకు కాదు మినిమం 500 వీడియోలు 500 గంటలు 400 గంటలు పాలిటిక్ క్లాస్ ఏదైతే ఉందో ఫుల్ లెంత్లో నేను ఇక్కడ లోడ్ చేసి చెప్తా దాని తర్వాత మీరు బ్రెయిన్లో లోడ్ చేయండి ఓకేనా మళ్ళీ మనం కలుద్దాం